ఈ న్యూస్కి స్వాగతం. కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా మండలం తంగడచ్చ గ్రామంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు జరిగాయి. నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వ లెక్చరర్ సురేష్ బాబు మాట్లాడుతూ, కరోనాపై ఎలాంటి భయాందోళన అవసరం లేదు, మన ఇంట్లోనే సమయం కేటాయిస్తే ఆ మహమ్మారిని తరిమి కొట్టాలని, ప్రతి ఒక్కరూ కూడా తమ చేతులను శుభ్రంగా కడుక్కొని ఇంటి పరిశుభ్రాలను పాటిస్తే కరోనా దరి చేరదని అన్నారు. ఈ కార్యక్రమంలో జూపాడు బంగ్లా పోలీస్ స్టేషన్ ఎస్ఐ తిరుపల్ ఎంఆర్ఓ వారితో పాటు సిపిఐ పార్టీ నాయకులు రమేష్ బాబు ప్రజలు పాల్గొన్నారు. కారణం ఏంటంటే చాలా మంది పోలీస్ వాళ్ళు చెప్పినటువంటి ఆ సూచనలు ఎవరు పాటించడం లేదు. అందరు విరివిగా రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు, అందరూ ఇది ఒక ఆనందంగా జరుపుకుంటున్నారు, ఇది పద్ధతి కాదు. ఇలాంటి ఆలోచన చేసి ఇటలీలో కుప్పలు తెప్పలుగా రోడ్ల మీద శవాలు ఉన్నాయి, స్పెయిన్ లో 3000 మంది చనిపోయినారు. కారణం ఏంటంటే ఇలాంటి పబ్లిక్ ప్రభుత్వం లేదా రెవెన్యూ లేదా పోలీస్ వాళ్ళ యంత్రాంగం సూచనలు పాటించకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఫ్యూచర్ లో ఇలాంటి ఆపద కొని తెచ్చుకోకుండా ఇంటి పట్టున ఉండండి. ఈ రోజు సరిపడేటువంటి రేషన్, నిత్యావసర వస్తువులు, మాస్కుల పంపిణీ వారిని ఇలాంటి కార్యక్రమాలను మండల వ్యాప్తంగా కర్నూలు జిల్లాలో తుప్పాడు బంగ్లా మండలంలో ఒక్క COVID-19 పాజిటివ్ కేసు కూడా రాకూడదని అందరూ కోరుతూ ఇలాంటి కార్యక్రమాలు మరింత చేపట్టాలని ఆశిస్తూ విరమించుకుంటాం. సో థ్యాంక్ యూ. ఇప్పుడు అంతా కూడా మాస్క్ చెప్పిన మీదుగా తీసుకోమా. అందరు ఒకరొకరు మాస్కులు తీసుకొని సార్ కాని నుంచి మాస్కులు తీసుకోవాలి. ఒక్కొక్కరు మాస్కులు వేస్తారు. పేదవాళ్ళకు దూరం దూరం ఉండాలి. మీరు అందుకే రాకూడదని చెప్పేది చెప్పేది నాకేం ఓట్లు లేవలే.